డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమంటి ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్. సో బేసిక్గా నాకు రీసెంట్గా ఒక మంచి క్వశ్చన్ వచ్చిందండి. సుజిత్ అనే ఒక రీసెంట్గా జాబ్ వచ్చిన ఒక వ్యక్తి. సో తన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, రీసెంట్గా ఐటీ జాబ్ వచ్చింది, శాలరీ నెలకు 50,000. సో నా నెక్స్ట్ 10 ఇయర్స్ కల్లా, అంటే నాకు 35 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నేను ఇల్లు కారు కొనుక్కొని బాగా లైఫ్ను లీడ్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఇప్పటి నుండే ఎలా ఫైనాన్షియల్స్ ప్లానింగ్ చేసుకోవాలి? సో బేసిక్గా జాబ్ వచ్చిన వెంటనే తను బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి వెళ్ళాలనుకోవడం చాలా మంచి విషయం. సో బేసిక్గా నేను ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తానని నేను చెప్పను, సింపుల్ సేవింగ్స్ టిప్. మనం ఎందులో ఎట్లా పెట్టుకుంటే, ఫస్ట్ అసలు మనం ఎర్లీగా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వేటికి ప్రియారిటైజ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏంటి అన్న దాని గురించి ఒక్కసారి చిన్న గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ కేసు పేరు సుజిత్. సుజిత్ అనే వ్యక్తి, అతనికి 25 సంవత్సరాలండి. అతనికి 35 సంవత్సరాల టార్గెట్ టైం పీరియడ్ ఉంది. 35 ఇయర్స్కి తను ఒక ఇల్లు, ఒక కారు, రెండు వాల్యుయేషన్ చేయాలనుకుంటున్నారు. దీనికి గాను అతని దగ్గర ఉన్న టైం పీరియడ్ వచ్చేసరికి 10 ఇయర్స్. సో అప్రాక్సిమేట్గా అసలు దీన్ని రీచ్ అవ్వటానికి ఎంత కాస్టింగ్ అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో 70 లక్షల రూపాయలు మినిమం మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాస్ట్ అవుతుంది. అతని టార్గెట్ 1 వచ్చేసరికి హౌస్. సో దాని వాల్యుయేషన్ వచ్చేసరికి 70 లాక్స్ రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తన టార్గెట్ వచ్చేసరికి కార్. సో కొంచెం బెటర్ డీసెంట్ ఒక టాప్ వేరియంట్, ఒక కాంపాక్ట్ SUV లాంటి ఏదైనా నెక్సాన్ లాంటి కార్ తీసుకున్నా అది మినిమం వాళ్ళకి ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇతనికి టోటల్గా ఇప్పుడు ఉన్న ఖర్చు ప్రకారం 85 లాక్ రూపీస్ అప్రాక్సిమేట్గా తనకి ఎక్స్పెండిచర్ ఉంది. సో బేసిక్గా తను 85 లాక్స్ రూపీస్కి ప్లానింగ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ డౌన్ పేమెంట్ ఉంటే మనకి EMI వస్తుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మన ఇనీషియల్ స్టేజ్లోనే కనుక డైరెక్ట్గా పెట్టేసుకుంటే కనుక మనకి EMI's బోర్డ్ అనేది ఎక్కువైపోవచ్చు. సో మనం ఏదైనా సేవింగ్స్ చేయలేని పరిస్థితుల్లో ఏమైనా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడవచ్చు. ఇలా రకరకాల కేసెస్ ఉంటాయి. బట్ అబ్బాయి చాలా క్లియర్ ఐడియాతోటి, నాకు 35 సంవత్సరాల వరకు వయసు ఉంది కాబట్టి నేను దాన్ని ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో ఫస్ట్ దీన్ని ప్లాన్ చేసుకోవడం కంటే ముందు కూడా తను చాలా హై ప్రియారిటీతో ప్లాన్ చేసుకోవాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి, ఇప్పుడు ఆల్రెడీ తను ఎర్నింగ్ స్టేజ్లోకి వచ్చాడు. సో ఈరోజు మేబీ వాళ్ళ పేరెంట్స్ డిపెండెంట్స్ అవుతారు, తర్వాత అతనికి ఒక ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళు కూడా డిపెండెంట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని సెక్యూర్ చేసుకునేలాగా ఫస్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటే, ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏదైనా జరిగినట్లయితే ఆ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే నామినీస్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్. సో బేసిక్గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, మోస్ట్ లైఫ్లో ఒక అన్ఎస్టిమేటెడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎదుర్కొనేది ఏదైనా ఉంది అని అంటే, లేదా మనం చాలాసార్లు వినే ఉంటాం, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా అమ్ముకోవాల్సి వచ్చింది, వాళ్ళ సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటివి అని వింటూ ఉంటాం. సో అట్లాంటి ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయితే ముందు మనం ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్కి కావాలి అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో బేసిక్గా తనకి 50,000 రూపాయల శాలరీ కాబట్టి, సో అతను టాప్ ప్రియారిటీ కింద ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. 1 కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ కనుక ప్లాన్ చేసినట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సుమారుగా 1000 రూపాయల్లోనే టర్మ్ ఇన్సూరెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి. 700 రూపీస్, 800 రూపీస్, మ్యాక్సిమం అన్ని 1000 రూపాయల లోపలే. సో 1000 రూపాయలు వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం 50,000 రూపాయల్లో నుంచి ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి. సో ఇది 1000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పర్ మంత్. అండ్ నెక్స్ట్ మనకు ఉంది ఏంటండి, హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్కి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే, సుమారుగా 25 లాక్ రూపీస్ లైఫ్ కవర్. సో మనకు 25 లాక్ రూపీస్ లైఫ్ కవర్కి దాదాపుగా అన్ని మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా మనకి ఏదో ఒకటి రెండు తప్పించి మ్యాక్సిమం ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా 1000 రూపాయల లోపల మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అండ్ 25 లాక్స్ కూడా గోయింగ్ ఫర్దర్ మనకు నో క్లెయిమ్ బోనస్ కింద పెంచుతూ పోతుంటారు. 25 కాస్త కొన్ని అయితే 50 చేస్తామంటారు, కొన్ని 40 చేస్తామంటారు. సో మీకు ఒక 25 లాక్స్ to 40 లాక్స్ వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే లైఫ్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ఫ్లేషన్ గ్రోయింగ్ సెక్టర్ ఏదైనా ఉందంటే అది హెల్త్ సెక్టర్. దాదాపుగా 14 to 15% ఇన్ఫ్లేషన్ తోటి మనకు దాని యొక్క కాస్టింగ్ పెరుగుతుంది.
సో మనం దీనికి కూడా ఒక 1000 రూపాయలు అలోకేట్ చేసుకోవాలి. సో బేసిక్గా ఈ రెండింటిని కూడా మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అని అనుకోండి. కొంతమంది ఖర్చు అని అంటే ఒప్పుకోరు, వీటి నుంచి మీకు రిటర్న్స్ ఏం రావు. అండ్ ఇక్కడ ఇంకొక కూడా పొరపాటు చేస్తారు, ఏదో పాలసీ కడితే మనకి ఇన్సూరెన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, దాంతో నా గోల్ అచీవ్ అవుతాము అని. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ వేరు, టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, మనకు ఆ పాలసీస్ వేరు. సో బేసిక్గా పాలసీలో ఇన్సూరెన్స్ ఉంటుంది, డబ్బులు ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ రెండిట్లో ఒకటే వస్తుంది. ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ని, పాలసీస్ని, అంటే మనకి ఇన్సూరెన్స్ని రెండింటిని వేరువేరుగానే ట్రీట్ చేయాలి. సో మనకి ఏదైతే కార్పస్ కావాలో అంత కార్పస్ మన చేతికి ప్రాపర్గా ఇన్ టైంలో వస్తుంది. సో బేసిక్గా మీరు ఈ ప్రాపర్గా ఈ 1000 రూపాయలు 2000 రూపాయలు కనుక దీన్ని ఫస్ట్ ప్లాన్ చేసుకుంటే మీ 50,000 శాలరీలో నుంచి మీకు ఇంకా తర్వాత ఒక 48,000 రూపాయల వరకు సేవింగ్స్ ఉంటాయి. హౌఎవర్ మీరు ఫస్ట్ జాబు ఎర్లీగా స్టార్ట్ అయ్యారు, గోయింగ్ ఫర్దర్ మీ శాలరీ హైక్స్ కూడా చాలా వస్తూనే ఉంటాయి. సో దానికి కూడా కంగారు పడాల్సింది లేదు. అండ్ మీరు జాబ్స్ చేంజ్ అవుతారు, శాలరీ ఇంక్రీజ్ కూడా చాలా పెరుగుతూనే ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే ఫిక్స్డ్గా మన కోసం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు శాలరీ నుంచి 50% క్యాలిక్యులేట్ చేస్తాం. 50% అంటే ఎంత? 50,000లో 25,000. ఆ 25,000లో ఈ 2,000 మీ హెల్త్ కోసం, మీ లైఫ్ కోసం ఇన్వెస్ట్ చేశారనుకోండి, మిగతా 23,000 రూపాయలు కనుక మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తే అవి ఎంత అవుతాయి అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇంతకంటే ముందు ఒకసారి మనకి ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా, సో ఫస్ట్ తీసేద్దాం ఒకసారి మనం. సో ఇంతవరకు మన టర్మ్ ఇన్సూరెన్స్ వీటి కోసం 2000 రూపాయలు తీసి పక్కకు పెట్టాం. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆ 23,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి ఐడెంటిఫై చేయాలి. దానికంటే ముందు ఈ కాస్ట్ ఫైండింగ్ చేయాలి. సో ఈరోజు 85 లాక్స్ రూపీస్ మనకి హౌస్కి కానీ కార్కి కానీ ఖర్చు అవుతుంది. ఈ 85 లాక్స్ రూపీస్ 10 ఇయర్స్ తర్వాత ఎంతే ఉంటుందా? వీటి యొక్క కాస్టింగ్ పెరగదా అని అంటే వీటి యొక్క కాస్టింగ్ డెఫినెట్గా పెరుగుతుంది. సో వీటి యొక్క కాస్టింగ్ ఎంత పెరుగుతుంది అని అంటే యావరేజ్గా 6% ఇన్ఫ్లేషన్ కనుక ఉన్నట్లయితే మనకి 85 లాక్ రూపీస్ 10 సంవత్సరాల తర్వాత సుమారుగా 1.5 crore రీచ్ అవుతుంది. సో 1.5 crore ఫర్ దిస్ ట్రావెల్ ఆఫ్ 10 ఇయర్స్. సో మీ టార్గెట్ బేసిక్గా 85 లక్షలను ప్లాన్ చేసుకొని ఉండకూడదు, 1.5 crore ప్లాన్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి. సో 1.5 crore మీరు 10 ఇయర్స్లో ఈ శాలరీతో అచీవ్ అవ్వడం డైరెక్ట్గా సాధ్యమా అని అంటే దట్ ఈస్ మే నాట్ బి పాసిబుల్. అండ్ అట్లా అని చెప్పేసి ఇప్పుడు నాకు 50,000 వస్తున్నాయి కదా, ఇప్పటికిప్పుడు నేను డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు కారు తీసుకోగలుగుతామా అంటే అది కూడా సాధ్యం కాదు. సో బేసిక్గా దేనికైనా కానీ మీరు ఖచ్చితంగా కొంత టైం తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మన ఎర్లీ ఏజెస్లో ఉన్నాం కాబట్టి 50% ఆఫ్ ద శాలరీ సేవ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ 23,000 రూపాయలు మనకి ఒక మ్యూచువల్ ఫండ్లో 15% రిటర్న్ వచ్చేలాగా ఒక 10 ఇయర్స్ పాటు కనుక పెట్టినట్లయితే అది సుమారుగా మీకు 64 లాక్స్గా అవుతుంది. సో అక్కడేమో మీకు 1.5 crore ఉంది, ఇక్కడేమో మీకు 64 లాక్స్ మాత్రమే వస్తుంది. సో మీరు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టార్గెట్ని కూడా రీచ్ కాలేకపోతున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎస్ఐపిని టాపప్ చేసుకోవాలి. అంటే ఎస్ఐపి టాపప్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు 23,000 కడుతున్నారు కదా, ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఒక 5% 10% కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీ ఎస్ఐపిని, అప్పుడు మీరు 86 లాక్ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు. సో రెండింటికి కూడా మీరు 50% డౌన్ పేమెంట్ కట్టి బ్యాలెన్స్ ఏదైనా కొద్దిగా ఉంటే దానికి మాత్రమే ఈఎంఐకి వెళ్ళి తక్కువ ఈఎంఐస్ తోటి మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా గడపడానికి స్కోప్ ఉంటుంది. సో ఎర్లీ ఏజెస్ నుంచి కనుక మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే 50% ఆఫ్ ద ఈఎంఐస్ తోటి బెటర్ ఆపర్చునిటీస్ని తీసుకోగలుగుతారు. అట్లా కాకపోతే ఏదో నామకే ఒక 10%, ఇప్పుడు చాలామంది చేసే పని 10% ఈఎంఐ పే చేస్తారు, ఆ 10% డౌన్ పేమెంట్లు చేస్తారు, మళ్ళీ ఆ 10% డౌన్ పేమెంట్కి కూడా ఏదో పర్సనల్ లోన్ తీసుకుంటారు. సో ఇటు పర్సనల్ లోన్ కట్టుకుంటూ, అటు హౌసింగ్ లోన్, ఇటు కార్ లోన్ ఇవన్నీ కట్టుకుంటూ ఇబ్బంది పడేదానికంటే ఇనీషియల్గా కొంత జాగ్రత్తగా ఉండి డబ్బులు సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు 50% డౌన్ పేమెంట్ మీ చేతుల్లో ఉంటుంది. అండ్ మిగతా 50% మీరు ఈఎంఐకి వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.